ఎంతో టేస్టీగా ఉన్నటువంటి గులాబీ పూలను ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు మైదా పిండి అలానే 1 కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోండి. తర్వాత చిటికెడు సాల్ట్ అలానే 1/4 కప్పు వరకు పంచదారను కూడా వేసుకుని కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోండి. ఫస్ట్ కలుపుకునేటప్పుడు కాస్త పిండి గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి, ఎందుకంటే మనకి పంచదార కరిగాక పిండి ఇంకా పల్చని అయిపోతుందన్నమాట. ఇలా ఈ పిండిని కలపడం కోసం నేను 1.5 నుంచి 2 కప్పుల వాటర్ని అయితే పోసాను. మనకి పిండి ఫైనల్గా ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టేసి 3 లేదా 4 గంటల వరకు నానబెట్టుకోవాలి. పిండిని 1 లేదా 2 సార్లు మధ్య మధ్యలో కలుపుతూ నాననివ్వండి. అలా అయితే మనకు పంచదార బాగా కరుగుతుంది. 4 గంటల తర్వాత మనకి పిండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది. చూడండి, మనం ఇందాక కలుపుకున్న పిండి కన్నా కూడా కొంచెం పల్చనైంది, ఎందుకంటే మనకి దీంట్లో ఉండే పంచదార కరుగుతుంది కాబట్టి ఇలా పల్చన అవుతుంది. మనకి గులాబీ పూలు వేయడానికి ఇంకా కొంచెం పల్చగా ఉండాలి కాబట్టి మరి కాస్త వాటర్ని యాడ్ చేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేస్తున్నాను. మనకి ఫైనల్గా ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలి. తర్వాత వెడల్పాటి ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని పోసుకుని ఆయిల్ వేడి చేస్తున్నప్పుడే గులాబీ గుత్తును కూడా ఆయిల్లో పెట్టుకుని వేడి చేసుకోవాలి. తర్వాత గులాబీ గుత్తుని పిండిలో కొంచెం గ్యాప్ ఉండేలాగా ముంచుకోండి. ఇప్పుడు ఈ గుత్తుని మరుగుతున్న ఆయిల్లో పెట్టుకుని ఒక 5 సెకండ్లు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత ఏదైనా ఒక షార్ప్గా ఉండేటువంటి చాక్తో కానీ ఏదైనా ఒక స్టిక్తో కానీ ఇలా గులాబీ గుత్తు నుంచి గులాబీ పూలు సెపరేట్ చేసుకోవాలి. మనకి స్టార్టింగ్లో కాబట్టి ఇలా గుత్తు నుంచి గులాబీ పూలు సెపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ హీట్ అయ్యే కొలది వాటంతట అవే సెపరేట్ అయిపోతూ ఉంటాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని వేయించుకుంటూ ఉంటూనే పక్కనే గులాబీ గుత్తును కూడా వేయడమనివ్వాలి. గులాబీ పువ్వులను వేయించుకునేటప్పుడు మరీ ఎక్కువ కలర్ వచ్చే వరకు వేయించకూడదు. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఆ తర్వాత అవే మనకి మరలా కలర్ వచ్చేస్తాయన్నమాట. సో వేయించుకునేటప్పుడు ఎప్పుడైనా సరే కాస్త లైట్ కలర్ ఉన్నప్పుడే తీసేస్తూ ఉండండి. అలానే మనకి ఆయిల్లో ఇలాంటివి చిన్న చిన్నవి ఉండిపోతూ ఉంటాయి కదా, అవి ఎప్పటికప్పుడు సెపరేట్ చేసేస్తూ ఉండండి, లేకపోతే గులాబీ పువ్వులు అంటుకుపోతూ ఉంటాయి. పిండి మనకు చివరగా వచ్చేసరికి పెద్ద గిన్నెలో ఉంటే గులాబీ గుత్తుకి సరిగా అంటుకోదు కాబట్టి ఇలా చిన్న గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు చూడండి, మనకి గులాబీ గుత్తు నుంచి గులాబీ పూలు సెపరేట్ అయిపోతాయి. మనకి ఆయిల్ వేడయ్యి గులాబీ గుత్తు కూడా వేడైపోతుంది కాబట్టి ఇక ఈజీగా ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈజీగా గులాబీ పూలు కూడా గుత్తు నుంచి సెపరేట్ అయిపోతాయి. పిండిని నానబెట్టకుండా గులాబీ పూలు వేసుకుంటే గుత్తుకి అంటుకుపోతూ ఉంటాయి. సో 3 లేదా 4 గంటలు నానబెట్టుకున్నాక ఈ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేయాలి. ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ మీరు కూడా ట్రై చేయండి, చాలా చక్కగా వస్తాయి. అలానే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.